ఎన్నికతోనే అయిపోదు. ఏ బాబు లొల్లు పెట్టదా? లొల్లు పెట్టదంటే లొల్లు పెడతారా? లొల్లు పెట్టదని చెప్తున్నది మళ్ళీ అరుస్తారు ఎందుకే? మీరు ఎవరో నలుగురు అలుస్తారా? కాదుగా, ఉండండి, సైలెన్స్ ఉండండి. ఎలక్షన్ అయిపోగానే అయిపోదు కథ, దాని తర్వాత చాలా తతంగం ఉంటుంది. ఇదివరకు అవన్నీ తెలియకనే మనం మోసపోయినాం, ఇప్పుడు కూడా అట్లా మోసపోవద్దు. పార్టీ అన్న తర్వాత పార్టీకి ఒక మనిషి నిలబడతాడు. బీఆర్ఎస్ తరఫున షకీల్ భాయ్ నిలబడ్డాడు. కాంగ్రెస్ తరఫున ఒక ఆయన నిలబడ్డాడు. బీజేపీకి కూడా ఒక ఆయన నిలబడతాడు. ఇండిపెండెంట్ కూడా ఎవడో ఒకడో ఇద్దరు ఉండవచ్చు. ఈ అభ్యర్థుల గురించి తప్పకుండా మీరు ఆలోచన చేయాలి. లొల్లు పెట్టకాయ బాబు, ఆగు. షకీల్ భాయ్ గెలిస్తే ధరణి ఉంటుంది. షకీల్ భాయ్ కాకుండా వేరే వాడు గెలిస్తే ధరణి బంగాళాఖాతానికి, రైతులు అరేబియా సముద్రానికి. టైరో భాయ్ కై గడబడి కడితే, టైరో అంటే మళ్ళీ మీరు లొల్లు పెట్టన్నారా భాయ్? నేను చెప్పే విషయం జనానికి తెలియాలి కదా. ఒక్క పైసా తేలే ఆయన ఇరిగేషన్ మినిస్టర్ ఉండి కూడా పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడతాడు? కేసీఆర్కి ఇక్కడ పని లేదు, పైసలన్నీ వేస్ట్ చేస్తాడు, 24 గంటల కరెంటు ఫుజూల్గా ఇస్తున్నాడు అని మాట్లాడుతున్నాడు. 24 గంటల కరెంటు బేకారా? ఎన్ని గంటలు ఉండాలి కరెంటు? వినబడతలేదు. 24 గంటలు ఉండాలన్నా? 24 గంటలు ఉండాలంటే వాళ్ళు చేతులు ఎత్తాలి. దయచేసి స్టేజ్ మిన్నులు కూడా కెమెరాలు కడ తీయాలన్నాక వాళ్ళు చెప్తున్నారు కూడా, ప్రజలు ఏం చెప్తున్నారు? 24 గంటలు ఉండాలి కదా కరెంటు. 24 గంటలు ఉండాలి అంటే షకీల్ భాయ్ గెలవాలి. 3 గంటలు ఉండాలంటే కాంగ్రెస్ గెలవాలి. మీరు లొల్లు పెట్టకపోతే బాగుంటుంది, వట్టిల్లు బంద్ చేయి. నేను ఏం చెప్తున్నా, 24 గంటల కరెంటు ఉండాలంటే షకీల్ భాయ్ గెలిస్తే ఉంటుంది. సుదర్శన్ రెడ్డి గెలిచిందనుకో 3 గంటలు అవుతుంది. మరి ఏది రావాలో మీరు ఆలోచన చేయాలి. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి మాజీ అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు. కేసీఆర్ ప్రజలు కట్టిన పనులన్నింటినీ రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నాడు అని మాట్లాడుతున్నాడు. రైతు బంధు దుబారానా? దుబారానా? రైతు బంధు ఉండాన్నా? ఉండాన్నంటే షకీల్ భాయ్ గెలవాలి, గెలిస్తే ఇంద్రాభాయ్ హావులా ఏం మాట్లాడుతున్నా? వినకముందు అరుస్తున్నావు, ఉండు, కాసే ఆగా. అప్పుడు ఏక బార్ బోలే తో సమజ్ మే నీ ఆతా. పబ్లిక్ సున్నేదేమన్నా మైజో కైరం? షకీల్ భాయ్ గెలిస్తే రైతు బంధు ఉంటుంది, ఉండుడే కాదు, ఇలా 10,000 వస్తున్నాయి, రేపు 16,000 అవుతుంది. అదే కరెంటు గెలిస్తే కరెంటు కాట కలుస్తుంది, రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్. అప్పుడు కేసీఆర్ కూడా ఏం చేయలేడు, ఎందుకంటే కేసీఆర్ ఎన్నేళ్ళు కొట్లాడాలి? 24 ఏళ్ళు ఆయన కొట్లాడబట్టి, ఇక జిందగీలో నేనే కొట్లాడన్నా. ఈసారి మీరు కూడా కొట్లాడాలి అందరూ. బీఆర్ఎస్ పార్టీ మీకు ఇచ్చిన సదుపాయాలు కాపాడుకోవాలంటే తప్పకుండా ప్రజలు కూడా, రైతులు కూడా అందరూ ఆలోచన చేసి ఈ దుర్మార్గపు కాంగ్రెస్ని మట్టి కరిపేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అది ఎప్పటివరకు జరగదో అప్పటివరకు చాలా కష్టమవుతుంది. వాళ్ళు కుల్లా చెప్తున్నారు, వాళ్ళ తప్పు లేదు. వాళ్ళు రేపు ఏమంటారు? మేము ధరను తీసేస్తామన్నాం, అయినా గెలిపించినారు. రైతు బంధు బేకారన్నాం, అయినా గెలిపించినారు. కరెంటు 3 గంటలే ఇస్తామని చెప్పి కుల్లా చెప్పినాం. బాజప్తా ఒకసారి కాదు, 2 సార్లు చెప్పినాం. ఇంకా ఆయన ఏం చెప్తున్నాడు? 3 గంటలనే పొలం పారుతుందట, 10 HP మోటార్ పెట్టుకోమన్నట. రైతుల దగ్గర 10 HP మోటార్ ఉంటుందా? 3 HP 5 HP ఉంటుంది. మరి 10 HP మోటార్ ఎప్పుడు కొనియాలా? 30 లక్షల మోటార్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి. మీరు లొల్లు పెట్టడం ఆవేశం కాదు.
ప్రజలను విననీయాలే, మీరంతా ఆలోచన చేయాలి. ప్రమాదం కొని తెచ్చుకుందామా? 50 ఏళ్ళు మనం నేర్పించినటువంటి అదే దుర్మార్గమైన కాంగ్రెస్ని మళ్ళీ గెలిపించుకొని మన ఏళ్ళతో మనకన్నా పొడుచుకుందామా? లేదు బీఆర్ఎస్ ఇట్లే కొనసాగించి అభివృద్ధి కొనసాగించుదామా? దయచేసి మీరు ఆలోచన చేయాలి.